అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ ఈరోజు సిల్వర్లో గోల్డ్లో ఈవినింగ్ నిన్నట్లాగనే మంచి వాలిటిలిటీ వచ్చే అవకాశం ఉంది మనకు ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ యూఎస్ లో అనౌన్స్మెంట్స్ ఉన్నాయి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ మాత్రం సెవెన్ థర్టీకి ఉంది కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా వచ్చే అవకాశం సెవెన్ థర్టీకి ఉంది అలాగే సిక్స్ థర్టీ విషయానికి వస్తే కూడా హెచ్పిఐ కాంపోజిట్ డేటా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ అనౌన్స్మెంట్స్ టైంలో గోల్డ్ సిల్వర్లో బిగ్ మూమెంట్స్ మనం చూసే అవకాశం ఉంది ఎస్టర్డే మనం అనుకున్నట్టు ఎప్పుడైతే ఫెడరల్ రిజర్వ్ పర్సన్ స్పీచ్ ఉందో ఆ టైంలో మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉందనుకున్నాం మనం డే అంతా సైడ్ వేస్ యాక్టివిటీ ఉండే అవకాశం ఉందని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది అదేవిధంగా ఎస్టర్డే మనం సిల్వర్ విషయానికి వస్తే కంప్లీట్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సైడ్ వేస్ వెరీ వెరీ ఫ్లాట్ మూమెంట్ జనరల్గా సిల్వర్ టూ థౌసండ్ పాయింట్స్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ మూమెంట్ ఇచ్చేది జస్ట్ హార్డ్లీ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ మూమెంట్ ఆల్మోస్ట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు సిల్వర్ మైక్రోలో మూమెంట్ చూసాం నెక్స్ట్ ఎప్పుడైతే ఆ స్పీచ్ కంప్లీట్ అయిందో ఆ టైంలో మనకు బిగ్ మూవ్ మనకు నైన్ ఓ క్లాక్ సిల్వర్ మైక్రోలో మనం చూసాం దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ ఇన్ అ స్పాన్ ఆఫ్ హార్డ్లీ వన్ అవర్ నిన్న మనం చూసాం అక్కడి నుంచి పుల్ బ్యాక్ ఇచ్చింది అగెయిన్ ఇప్పుడు మనం సైడ్ వేస్ విషయానికి చూస్తూ ఉన్నాం సో సిల్వర్ మైక్రోలో కూడా కంటిన్యూస్గా మనకు సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కంటిన్యూ చేసే అవకాశం ఈరోజు కనపడుతుంది లోవర్ లెవెల్ నుంచి మాత్రం ఎస్టర్డే బాటమ్ ఎయిటీ ఎయిట్ టూ హండ్రెడ్ లెవెల్ దగ్గర మాత్రం సపోర్ట్ తీసుకొని ఇప్పుడు ఎయిటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ జోన్లో మనకు సిల్వర్ మైక్రో జూన్ ఫ్యూచర్ ట్రేడ్ అవుతుంది మనం గుర్తుపెట్టుకోవాలి జూన్ ఎండింగ్కి వస్తుంది కాబట్టి ఈ కాంట్రాక్ట్ ఇంకా కంప్లీట్ అవుతూ ఉంటుంది ఎనీ వన్ టేకింగ్ పొజిషన్ అండ్ హోల్డింగ్ విల్ బీ ఇన్ ట్రబుల్ బికాస్ డెలివరీకి అసైన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్లో అసైన్ చేస్తే మాత్రం మనం డెలివరీ తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి మనం ఆగస్ట్ లేదంటే డిసెంబర్ నవంబర్ ఫ్యూచర్స్కి షిఫ్ట్ అవ్వడం బెటర్ బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మాత్రం సిల్వర్ మైక్రో జూన్ ఫ్యూచర్స్ లెవెల్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను బాటమ్ లెవెల్ విషయానికి వస్తే ఎయిటీ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ ఫోర్ హండ్రెడ్ లెవెల్స్ దగ్గర గుడ్ సపోర్ట్ ఉంది ఎయిటీ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్

అలాగే హయర్ లెవెల్స్కి వస్తే నిన్న మనం రెసిస్టెన్స్ అరౌండ్ ఎయిటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ లెవెల్స్ దగ్గర మనం రెసిస్టెన్స్ చూసాం సో ఈరోజు కూడా ఎయిటీ నైన్ టూ హండ్రెడ్ అంటే కరెంట్ లెవెల్ నుంచి దాదాపుగా ఒక సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ పైన ఒక మైనర్ రెసిస్టెన్స్ ఫామ్ చేసే అవకాశం ఉంది ఒక సింపుల్ కరెక్షన్ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ పాయింట్స్ ఎయిటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ లెవెల్స్ దగ్గర నుంచి మనం సిల్వర్ మైక్రోలో సెల్లింగ్ చూసే అవకాశం ఉంది బట్ ఎనీ అనౌన్స్మెంట్ విచ్ కెన్ మేక్ సమ్ బిగ్ మూవ్ అండ్ టేక్ సిల్వర్ టువర్డ్స్ ట్రెండ్ లైన్ డౌన్ ట్రెండింగ్ లైన్ మనం ప్రీవియస్ సెషన్స్లో కూడా చెప్పడం జరిగింది గోల్డ్ సిల్వర్ రెండు ఒక డౌన్ ట్రెండింగ్ ఛానల్ మనం చూస్తున్నాం కాబట్టి హయర్ లెవెల్స్లో మనకు రెసిస్టెన్స్ నైంటీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది బై ఎనీ ఛాన్స్ ఆ లెవెల్ వస్తే అంటే దాదాపుగా ఇక్కడి నుంచి టూ థౌజండ్ పాయింట్స్ హయర్ టూ థౌజండ్ పాయింట్స్ పాజిటివ్ వెళ్ళింది అనుకోండి ఈరోజు మనకు ఒక మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ సిల్వర్ మైక్రో జూన్ కాంట్రాక్ట్ లెవెల్లో మనకు దొరికే అవకాశం ఉంది ఎందుకంటే మనకు ఈరోజు ఫెడరల్ పర్సన్ ది ఒక స్పీచ్ ఉంది అలాగే కన్సూమర్ కాన్ఫిడెన్స్ అనౌన్స్మెంట్స్ కూడా మనం చూస్తున్నాం కాబట్టి డెఫినెట్గా మనకు అక్కడి నుంచి ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీ సెల్లింగ్ సైడ్ దొరికే అవకాశం ఉంది గోల్డ్ విషయానికి వస్తే ఎస్టర్డే ఫ్లాట్ మూమెంట్ చూసాం ఆల్మోస్ట్ డోజీ సర్ట్ క్యాండిల్ మనం చూస్తున్నాం అంటే డైరెక్షన్లెస్ క్యాండిల్ ఇది డోజీ క్యాండిల్ అంటే ఏంటంటే ఓపెన్ క్లోజ్ సేమ్ ఉంటుంది అండ్ హైలో ఫార్మేషన్ ఇచ్చింది కాబట్టి ఎస్టర్డే క్యాండిల్ని మనం డోజీ క్యాండిల్ అంటాం డోజీ క్యాండిల్ ఫార్మేషన్ వస్తే రీజన్ ఏంటంటే ఏదో మేజర్ ఎక్స్పెక్టేషన్ మేజర్ అనౌన్స్మెంట్స్ వచ్చే టైంలో లేదంటే సెటిల్మెంట్ టైంలో ఇలాంటి క్యాండిల్స్ ఫామ్ చేసే అవకాశం ఉంది ఈ హై క్రాస్ చేస్తే పాజిటివ్ వెళ్ళే అవకాశం ఉంటుంది లో క్రాస్ చేస్తే నెగిటివ్ వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి నిన్నటి లెవెల్ గోల్డ్ మినీ జులై ఫ్యూచర్ లెవెల్ నిన్నటి లెవెల్ వచ్చేసి సెవెంటీ వన్ థౌసండ్ టూ ఎయిటీ టు సెవెంటీ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ లెవెల్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ లెవెల్ ఫర్ ద డే సెవెంటీ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ బ్రేక్ అవుతే నెక్స్ట్ మనకు దాదాపుగా సెవెంటీ వన్ థౌసండ్ వన్ ఫిఫ్టీ టు సెవెంటీ వన్ థౌజండ్ లెవెల్స్లో సపోర్ట్ తీసుకునే అవకాశం కనపడుతుంది సో నిన్నటి లో చాలా ఇంపార్టెంట్ అలాగే నిన్నటి హై సెవెంటీ వన్ సిక్స్ హండ్రెడ్ అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ద డే ఈ హై క్రాస్ అయితే మనం ఇంకొంచెం పాజిటివ్ మూమెంట్ చూసి సెవెంటీ వన్ సెవెన్ హండ్రెడ్ నుంచి సెవెంటీ టూ లెవెల్స్ కూడా మనం గోల్డ్ మినీ జులై ఫ్యూచర్ కాంట్రాక్ట్ లెవెల్స్లో చూసే అవకాశం ఉంటుంది సో ఎస్టర్డేస్ హై సెవెంటీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ లో సెవెంటీ వన్ థౌసండ్ టూ ఫిఫ్టీ టు సెవెంటీ వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఈరోజు చాలా క్రూషల్గా ఫామ్ చేసే అవకాశం ఉంది మనకు ఫ్రైడే నాడు హ్యూజ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన మేజర్ సెల్ ఆఫ్ అనేది మనకు కనపడట్లేదు కాబట్టి ఒక సైడ్ వేస్ యాక్టివిటీ టిల్ ఈవినింగ్ మనం చూసే అవకాశం ఉంది ఎప్పుడైతే మనకు ఫోర్ థర్టీకి సిక్స్ థర్టీకి సెవెన్ థర్టీకి అనౌన్స్మెంట్స్ కంప్లీట్ చేసుకుంటుందో అప్పుడు మనకు మేజర్గా గోల్డ్ సిల్వర్లో మూమెంట్ వచ్చే అవకాశం ఉంది సో ఫస్ట్ హాఫ్ మేబీ అప్ టు వన్ ఓ క్లాక్ మనం ఒక సైడ్ వేస్ యాక్టివిటీ చూసే అవకాశం ఉంది స్కాల్పింగ్ సార్ట్ ఆఫ్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ట్రేడర్స్కి ఈరోజు సిల్వర్లో గోల్డ్లో దొరికే అవకాశం ఆఫ్టర్నూన్ వరకు వచ్చే అవకాశం ఉంది అగైన్ ఆఫ్టర్నూన్ తర్వాత కొంత వాలిటిలిటీ పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే యూరోప్ మార్కెట్స్ ఓపెన్ అయ్యాక కొంత మూమెంట్ చూస్తాం బట్ మేజర్ మూమెంట్ మాత్రం ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ టైంలో మేజర్ మూమెంట్ గోల్డ్లో సిల్వర్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి తగిన సపోర్ట్స్ రెసిస్టెన్స్ తగిన స్ట్రాంగ్ లెవెల్స్ దగ్గరే మనం ట్రేడింగ్ ఆపర్చునిటీని ఐడెంటిఫై చేసి ట్రేడ్ చేయగలము అలాగే స్ట్రిక్ట్ 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 స్టాప్ లాసెస్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఎనీ మేజర్ అనౌన్స్మెంట్ ఎనీ చేంజెస్ ఆర్ ఎనీ మేజర్ వాలటిలిటీ కెన్ టేక్ ద